నెబద్దు నజర కనిన కళలో నాలుగు లోహాలు చూ చూసాం ప్రపంచాన్ని పాలించిన ప్రప్రథమ సామ్రాజ్యం దానియలు గారు దర్శనంలో నాలుగు జీవులను చూసాం సింహము ఎలుగుబంటి చిరుతపులి ఘోరమును వికృత రూపం కలిగిన ఒక మహాక్రూర మృగం నాలుగవది నెబద్దు నజరు దర్శనంలో నాలుగు లోహాలు చూసాం బంగారము వెండి ఇత్తడి ఇను బ్యాబలోనియన్స్ మెడోపెరిషియన్స్ గ్రీక్స్ అండ్ రోమన్స్ అలాగే మరి దానియలు గారి కలలో సింహము ఎలుగుబంటి చిరుతపులి ఘోరమును భయంకరమైనటువంటి ఒక వికృత రూపం సముద్రంలోంచి రావటం దానియలు గారు చూశారు సింహము బబులోను చక్రవర్తిని బబులోను సామ్రాజ్యాన్ని సూచిస్తుంది ఎలుగు వంటి మాదియ పారసీక సామ్రాజ్యాన్ని సూచిస్తుంది చిరుతుపులి గ్రీకు సామ్రాజ్యాన్ని సూచిస్తుంది ఘోరమైన వికృత రూపం కర్కక్ష కర్కశంగా పాలించే రోమన్ సామ్రాజ్యాన్ని సూచిస్తుంది ఇక్కడ దానియలుగారు కనిన కలలో సింహం ఉంది ఎలుగు వంటి ఉంది చిరుతుపులి ఉంది ఘోరమును వికృతమైన భయంకర మరొక వికృత రూపం సముద్రం నుంచి రావడం చూసాం ఇక బైబుల్ పూర్తయ్యేసరికి ప్రకటన గ్రంథం మరి పదమూడో అధ్యాయం మనం కానీ చూసినట్లయితే ఇక్కడ పద్మాసు దీపంలో యోహాను గారికి వచ్చిన దర్శనం అక్కడ నాలుగు లోహాలు ఇక్కడ నాలుగు క్రూర జంతువులు ఆ నాలుగు సామ్రాజ్యాలని నాలుగు లోహాలతో నిపుకద్దున జరగ దర్శనంలో దేవుడు చూపించాడు దాని ఏలిగ నాలుగు క్రూర మృగాలను చూపించాడు గారి దగ్గరికి వచ్చేసరికి అన్నీ కలిపిన ఒక విచిత్రమైన మృగం బయటికి వచ్చినట్టుగా మరి పదమూడు అధ్యాయం ప్రకటన పది కొమ్ములను ఏడు తలలను ఒక క్రూర మృగము దానికి పది కొమ్ములు ఉన్నాయి ఏడు తలలు ఉన్నాయి అంటే చూడండి దయచేసి ఈ క్లిప్ను వేయండి యోహాన్ గారు పద్మాసు దీపంలో చూసినటువంటి ఈ భయంకరమైన వికృతి రూపంలో ఏవేవి కనబడుతున్నాయో ఒక్కసారి మీరు చూడండి పది కొమ్ములు ఏడు తలలు కలిగిన ఒక క్రోర మృగం ఏమండి రైట్ రెండవ వచ్చిన వచ్చేసరికి పదమూడు అధ్యాయం ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయం రెండవ వచ్చిన వచ్చేసరికి నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలినది చిరుత పోలి పోలినది అంటే చిరుత దేనికి చూపించాం గ్రీకు సామ్రాజ్యానికి చూపించాం ఈ రూపంలో దాని శరీరం చూస్తుంటే చిరుతి కనబడుతుంది దానికంటూ ఒక రూపం లేదు అది చిరుతి పుల్లు పోలిందంటున్నాడు ఇక మూడవ వచ్చిన చదివేసరికి పాదములు ఎలుగు వంటి పాదములు అని ఉన్నాయి చూడండి దాని పాదములు ఎలుగు వంటి పాదములు ఒకే క్రూర మృగం ఇది ఒకే క్రూర మృగం దాని టోటల్ రూపం అంతా కూడా ఒక భయంకరమైన వికృత రూపం ఆ రూపం చిరుతిపురుడు పోలిన దేహాన్ని కలుగుతున్నట్టుగా కనబడుతుంది ఎలుగు వంటి పాదాలు ఎలుగు వంటి ఏ సామ్రాజ్యాన్ని సూచిస్తుందని మనం చూసాము దాని దర్శనంలో మాదియ పారసీక సామ్రాజ్యం ఆశ్వరుషు ఇక నాలుగవ వచ్చిన చూడండి నోరు సింహము వంటిది నోరు సింహం వంటిది అంటే బ్యాబిలోని సూచిస్తుంది నాలుగు జీవులు ఒకే రూపంలో ఉన్నట్టు పద్మాసుదీపంలో ప్రవాసిగా ఉన్న నరకబడిన యాకోబుకు అన్నగారైన గారి వృద్ధాప్యంలో దేవుడు చూపించిన చివరి దర్శనం అంటే గమనించండి అంటే ఈ నాలుగు మహాసామ్రాజ్యాల తరువాత తండ్రి అయిన దేవుడు ఒక మహాసామ్రాజ్యాన్ని ఈ ప్రపంచంలో తన కుమారుని కైవసం చేయటానికి పూనుకున్నట్టుగా మనం చూస్తున్నాం యేసుక్రీస్తు కంటే ముందుగా ఒక ఆరు నెలల ముందుగా బాప్తి జోహాన్ వచ్చాడు ఆయన ఏం చెప్తున్నాడో ఒకసారి మనం చూద్దాం మత్తేసు వార్త మూడో అధ్యాయం ఒకటో వచ్చడం గబ్బగబ్బ రిఫరెన్స్ రిఫరెన్సెస్ ఆయన మత్తేసు వార్త మూడో అధ్యాయము ఒకటో వచ్చడం యేసుక్రీస్తు కంటే ముందుగా బాప్తీసమిచ్చి వ్యవహాన్ వచ్చి యోార్థాన్ నదిలో అనేక మంది ప్రజలకు ఇస్తున్నప్పుడు అక్కడ ఏమంటున్నాడో చూడండి ఆ దినముల ఎందు బాప్తి వచ్చి పరలోక రాజ్యము భూమి మీదికి వచ్చేస్తుంది సమీపించుచున్నది క్రీస్తుకు ముందు వచ్చిన ప్రవక్త అయినటువంటి యోహాన్ గారు జకరియా ఎలిచిపోతుడు కుమారుడు తల నరికించుకున్నవాడు దేవుని కోసం ఆయన ఒక మాట చెప్తున్నాడు ఏమనంటే రాజ్యము భూమి మీదికి రాబోతుంది సోదర సోదరి మణులారా పరలోక రాజ్యం భూమి మీదకి వస్తుందా పరలోక రాజ్యపు ఆ ఆధారాలతో పరలోక రాజ్యపు నిబంధనలతో చట్టంతో భూమి మీద ఒక మహాసామ్రాజ్యం దేవుని సామ్రాజ్యంగా వెలసెల్లబోతుంది అని వార్త మూడో అధ్యాయం ఒకటో వచనంలో చెప్పే చెప్పాడు ఆయన ఇక నాలుగో అధ్యాయం వచ్చేసరికి ఏసుక్రీస్తు వచ్చేసాడు మత్తస్సు వార్త నాలుగో అధ్యాయం వచ్చేసరికి నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చిన ఇప్పుడు చూడండి ఏసుక్రీస్తు గారి నోట ఏ మాట వచ్చిందో మళ్ళా చూద్దాం మత్స్సు వార్త నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించున్నది మళ్ళీ మాట అదే శబ్దం గొంతు మారింది అక్కడ బాప్తి ఇచ్చి బాప్తీస్ ఇచ్చి యోహాను గొంతు ఇక్కడ లోకాన్ని రక్షించటానికి వచ్చిన యేసు గొంతు సమీపించున్నది అని అంటున్నాడు మరల అక్కడికి వెరీ గుడ్ ఇంకా ముందుకు వెళ్ళేసరికి మనకి మత్తేశ్వభర్త అధ్యాయం పదిహేను వచ్చినాం మత్తి సువాత ఆరో అధ్యాయం పదిహేను వచనం వచ్చేసరికి యేసుక్రీస్తు తన శిష్యులతో ఏమని అడగమంటున్నాడో చూడండి వచనం మీ మీ రాజ్యము వచ్చు గాక అని ప్రార్థించండి అన్నాడు పరలోక రాజ్యం చున్నదని బాప్ తీసు యోహాన్ అన్నాడు తరువాత యేసుక్రీస్తు పరలోక రాజ్యం సమీపించుచున్నదని మరలా అన్నాడు మరి శిష్యులు ఏ విధంగా ప్రార్థన చేయాలి అని అడిగితే ఆ ప్రార్థనలో నీ రాజ్యం ముచ్చుగాకనే పదాన్ని కూడా పెట్టండి అన్నాడు అంటే పరలోకమొందున్న దేవుడు భూమి మీద ఒక మహాసామ్రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు కనుక మీరు ప్రార్థించండి సుమా అని అడిగాడండి చూడండి ఆలోచించండి లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవచనం వద్దామండి లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయం ఏడో వచ్చనానికి వద్దామండి లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చానికి యేసు అపోస్తులతో ఏం చెప్తున్నాడో చూడండి యేసు అపోస్తులతో ఏం చెప్తున్నాడు నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును వరకు ఎక్కడ నిలిచి ఉన్న వారిలో అపోస్తులు ఉన్నారు శిష్య గణం ఉంది యేసును వెంబడించిన వాళ్ళు ఉన్నారు ఆ రోజే యేసు గళం విప్పి చెప్తున్నాడు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో ఫస్ట్ సెంచరీ ముప్పై నుంచి ముప్పై మూడు ఆయన మూడు సం ముప్పై ఏట ఇంటిలో నుంచి బయటకు వచ్చాడు మూడున్నర సంవత్సరాలు సుమారు మూడు సంవత్సరాలు దేవుని తన చేయవలసిన పనినంతా చేశాడు ఇక వెళ్ళిపోయే ముందు ఆయన మరణానికి వెళ్ళక ముందు ఇక్కడ ఉన్నవారిలో చదవండి ప్లీజ్ కొందరు అందరూ కాదు కొందరు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను పరలోక రాజ్యము వచ్చినంత వరకు ఉన్న వాళ్ళు కొందరు బ్రతికుంటారు అన్నాడు ఇప్పుడు మీరు ఈ పాయింట్ జాగ్రత్తగా ఆలోచించండి పరలోక రాజ్యం వచ్చిందా రాలేదా ఒకవేళ పరలోక రాజ్యం భూమి మీదకి రాలేదు అనుకుంటే క్రీస్తు సామ్రాజ్యం భూమి మీద స్థాపన జరగలేదు అనుకుంటే అప్పటి వాళ్ళ అపోస్తలలో కానీ శిష్యులలో కానీ ఎవరైనా రెండు వేల సంవత్సరాలు ఆయుష్ వాళ్ళు మన మధ్య ఉండాలి ఈ పాటిక వాళ్ళు గిన్ని ఈ పాటిక వాళ్ళు గిన్ని గిన్నెస్ బుక్లోకి వెళ్ళిపోరా వాళ్ళు ఏమండి రెండు వేలు సంవత్సరాలు బ్రతికాడండి ఈయన అని ఎవరైనా చెప్పరా మనకి వార్తల్లో మనకి వినిపించలేదు ఈ వార్త అంటే ఇక్కడ ఉన్న వారిలో కొందరు రాజ్యమును చూచి వరకు మరణము చావన్నది వాళ్ళకు రాదు అన్నాడు అంటే అందరూ చచ్చిపోయారు అంటే పరలోక రాజ్యం భూమి మీద స్థాపన జరిగింది యేసు రాజుగా వచ్చుచున్నాడు వస్తున్నాడా ఇస్లాం ప్రపంచాన్ని పరిపాలిస్తుందని వాళ్ళు అంటున్నారు ఇస్రయేల్స్ మెస్సియా వచ్చి రాజ్యస్థాపన చేస్తాడని ఆ మాయకులు అంటున్నారు అమాయక క్రైస్తవ జనాంగమా మీరెందుకర్రా ఈ పాట పాడుతున్నారు వచ్చేశాడు ఆయన ఆయన రాకపోతే ఆ పోస్టుల్లో ఎవరైనా బ్రతికి ఉండాలి చరిత్రలో వాళ్ళు చాలండి యేసుక్రీస్తు రక్షకుడు అని చెప్పటానికి కానీ వాళ్ళెవరూ లేరే ఈరోజు అంటే వచ్చింది ఆయన రాజ్యం కానీ ప్రజలు వాళ్ళు చూడలేకపోయారండి ఒక చిన్న ఆవదించినాడు నా కుమారుడు నిన్న మాట్లాడదు నిజమే బెత్త ఏమో చిన్న పల్లె కనటానికి స్థలం ఎక్కడోది లేదు ఎక్కడ కన్నదో ఆ తల్లి ఆయన్ని కానీ ఆ పురిటి బిడ్డను వేయటానికి స్థలము లేనందున పశుల పాకలో తీసుకెళ్ళి ఆయన ఆలోచించండి యేసు వచ్చాడు అది సమాజం గుర్తించలేదు యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే నేను కదా యూదుల రాజుని వీళ్ళింటి ఇలా మాట్లాడుతున్నారు యేసును చంపటానికి వాడు కుట్ర నేను మరి గౌరవించాలి కదా మీరు చూసిన తర్వాత నాకు వార్త చెప్పండి అన్నాడు దేవదూత ఆ ముగ్గురు జ్ఞానులు యేసును చూసిన తర్వాత వెళ్ళిపోతుంటే మీరు వాడి దగ్గరికి వెళ్ళకండి యేసును చంపటానికి కుట్ర పన్నుతాడు కనుక వాడు దేవదూత చేత ఆజ్ఞాపింపబడిన వారుగా దేవుని మూలమున ఏ రోజును కలుసుకోకుండా తూర్పు దేశాలకు తిరిగి వెళ్ళిపోయినట్టుగానే మనం బైబిల్లో చూసాం దేవుని పిల్లలారా పరలోక రాజ్యము మీ మధ్య వచ్చి వరకు మీరు మరణము రుచి చూడరన్నాడు యేసుక్రీస్తు యేసు లోకాసు సువార్త పదిహేడు అధ్యాయం ఇరవై ఇరవై ఒకట వచ్చును చదవండి ప్రియులారా లోకాయము దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని బ్రతికు యేసు బ్రతికుంటుండగా అడుగుతున్న శిష్యులతో పరిశయులతో సమూహముతో ఆనాడు యేసు నోట వచ్చిన మాట ఏంటో తెలుసా దేవుని రాజ్యము ప్రత్యక్షముగా ఉరుములు మెరుపులు తుపా తుపాకీలు దండోరాలు బాణాసంచాలు డప్పులు డోళ్ళు బోర్లు ఉండవండి కాముగా వచ్చేసాడండి ఆయన రాజు కాముగా వచ్చాడు రాజు మాత్రం కాముగా వచ్చాడు రాజు ఇంతకంటే కాముగా వచ్చేసిందండి ఈ కాముగా ఈ సైలెంట్గా రావటం వలన ఎవరికీ తెలియలేదండి నిశ్శబ్దత పిడి సుందర్రావు చాలా పేదవాడండి చదువులేని తల్లి గర్భాన్న పడిన ఒక అభాగ్యుడినండి నేను నా తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు నా తండ్రి ఇంట లేనప్పుడు ఊరికి వెళ్ళిపోయినప్పుడు నా తల్లి తినడానికి ఆహారం లేక కడుపులో కంగారుగా ఉంటే అంటే నేను కంగారు పెడుతున్నాను నా తల్లిని ఏమో కడుపులో అప్పుడు నా తల్లి ఉసిరుకాయలు తిని నన్ను నాకు జననం ఇచ్చిందండి నేను కూడా అలాంటి సైలెంట్ భర్త అండి నాది కూడా నేను చాలా పేదవాడిని ఏదో రాజవంశంలోను మొగల రాజవంశంలో లేకపోతే కళింగ రా కళింగ రాజ్యం లేదా లేకపోతే విజయనగర సామ్రాజ్య వరసిన కాదండి నేను ఒక సామాన్యమైన విద్య లేని ఒక కరుణమ్మకు పుట్టినవాడినండి నేను మా నాన్నగారి పేర్లు గారు నా తండ్రి ఎప్పుడు కన్నీళ్లతో ప్రార్థన చేస్తాడండి ప్రార్థన ఎత్తుకుంటే కొడుకు అనే పదం ఆయన ఆయన జ్ఞాపకం రాగానే ఏడుస్తాడండి నా బిడ్డని ఇచ్చిస్తాను తండ్రి అని అలా ఏడుస్తూనే ఆయన కన్ను మూశాడు అలా ఏడుస్తూనే నా తల్లి కన్ను మూసింది ఆ తర్వాత దేవుడు విప్పలవ శంఖాన్ని పీడి సుందరరావుకి ఇచ్చాడు ఊదునాయన అన్నాడు తప్పదండి ఇంకా ఈ ప్రపంచానికి ఇక తప్పదండి నేను లేవాలి ఒక నాయకుడు రావాలి ఎవరూ రావాలి ఎవరో రావాలని ప్రపంచం చూస్తుంది వస్తాడు మెస్సే అంటుంది వస్తాది ఇస్లాం ప్రపంచాన్ని పరిపాలిస్తుంది అంటున్నారు క్రైస్తవులు యేసు రాజుగా వస్తున్నాడు అంటున్నారు కానీ పీడి సుందర్రావు సందిగ్ధంలో పడిపోయాడండి పన్నెండో ఏట నుండి వస్తాడా ఇంకా మరి వచ్చినాలకు సమాధానాలు ఎవరినడిగినా చెప్పటం లేదండి నాయనా నువ్వు అలా ప్రశ్నించకూడదని ఆయన దేవుని పిల్లల్ని అన్నారండి శాంతికరమైన సమాధానం చూసి అశాంతిని సృష్టించాడండి దేవుడు నా గుండెల్లో వాళ్ళు అలాగే అంటారు నాయన నువ్వు అడగడమే నీ పని వెరీ గుడ్ పదిహేడు ఇరవై ఇరవై ఒకటిలో దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిశేయులు ఏసుక్రీస్తుని అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షంగా హంగు ఆర్భాటంతో రాదు ఎందుకనగా దేవుని రాజ్యం మీ మధ్యకి వచ్చేసిందయ్యా మీ మధ్యనే ఉంది చక్రవర్తిగా నేను మీ మధ్య నిలబడ్డాను నేను మరణించి సమాధి చేయబడి మూడో దినాన లేచిన తర్వాత పరలోకముందు నువ్వు భూమి మీదను చక్రవర్తిగా దేవుడు నన్ను తండ్రి నన్ను నియమిస్తాడు కనుక ఎవరు రాజ్యం మీరే రాజ్యంగా మారబోతున్నారు మీరే అని అనకుండా మీ మధ్యనే ఉందన్నాడు ఎందుకంటే వాళ్ళు అప్సెట్ అయిపోతారు మరలా మీ మధ్యనే ఉంది దేవుని రాజ్యం అంటున్నాడు అండి యేసుక్రీస్తు ఏమండే రాయి తిందాక జాన్సన్ గారు మరి రెవల్యూషన్లో మాట్లాడారు మీరు చూశారు మరొకసారి మనం చూద్దామండి ప్రకటన గ్రంథం ఏమండి ఐదో అధ్యాయము పదవచనం ఐదో అధ్యాయం పదవచనం ఇక ప్రకటన గ్రంథం రాసేటప్పటికి పద్మాసు యోహాను గారు పరవాసీగా ఖైదుగా ఉంటూ ఈ గ్రంథపు లేఖలను ఎప్పటికప్పుడు రాస్తూ ప్రజల మధ్యకు పంపుతున్నారు ఎందుకంటే క్రైస్తవులను చంపేస్తున్నారండి రోమీలు అప్పుడు ఆ ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయంలో ఏం రాయబడిందో తెలుసా వచనం పది ప్రకటన గ్రంథం ఐదు అధ్యాయం పది నీవు వధింపబడిన వాడవే చనిపోయావయ్యా నువ్వు చనిపోయావు చనిపోయావు నువ్వు నీ రక్తమిచ్చి సిలువలో ప్రతి వంశం అద రాజవంశమా జమీందారీ వంశమా లేకపోతే పేదల వంశమా నిరుపేదల వంశమా ప్రతి వంశములోను ఆయా భాషల మాట్లాడు ప్రపంచ జనాలలోని ప్రజలందరిలో ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను నీ రక్తముతో నీ చావు ద్వారా నీ రక్తముతో నీ శిలువ మరణము ద్వారా కొని మా తండ్రి అయిన పరలోకపు తండ్రికి పరలోకమందున్న రాజ్యాన్ని భూమి మీద నీవు మమ్మల్ని రాజ్యంగా యాజకులుగా ఒక రాజ్యంగా యాజకులుగా మమ్మల్ని చేసిన్నావు ఏమన్నా చేస్తాడు అని ఉందా చూడదు చేసిదివి మళ్ళా రిపీట్ అవ్వడండి అది మళ్ళీ రిపీట్ చేయండి మా దేవునికి ఒక రాజ్యము గాను యాజకులను గాను చేసిదివి అయిపోయాం ప్రకటన గ్రంథము రాసేటప్పటికి దేవుని సామ్రాజ్యం భూమి మీద ఆరంభింపబడింది వారు భూలోకమందు కనుక వారు భూలోకమందు ఏలుదురు చూడండి మీ బైబుల్లో ఉంది వారు భూలోకమందు ఏలుదురు భూలోకమందు ఏలుదురు ఎక్కడ ఏలుతున్నారండి క్రైస్తవులు చెప్పండి ఇప్పుడు మీరు ఆవేశపడ్డాడు పాపం అబ్బాయి చిన్నపిల్లాడు కదండి ఎవరైనా సంఘ కాపురంలో ఎవరైనా బాధపడితే అబ్బాయి తరఫున క్షమించమని మిమ్మల్ని అడుగుతున్నాను పిల్లలకు ఆవేశం ఎక్కువ ఈ ఎక్కడ ఉందండి చెప్పండి కొన్ని మీరే నిశ్శబ్దంగా వచ్చింది ప్రజల మధ్య వచ్చింది ప్రజల మధ్య చక్రవర్తి పుట్టాడు పుట్టగానే ఏ రోజులో ప్రవేశించింది ఈజిప్టుకు పంపింది ఈజిప్ట్ నుంచి వాడు చనిపోగానే రప్పించింది ముప్పయో ఏట సమర రంగానికి దూకించాడు తండ్రి ఆయన్ని వెళ్ళు ఆయన ఇక నువ్వు నీ టైం చాలా తక్కువ ఓన్లీ త్రీ ఇయర్స్ పట్టుకున్నారు కొట్టారు ఉమ్మి వేశారు సిలువకు అప్పగించారు ముండ్ల కిరీటం పెట్టారు బట్టలు ఊడదీశారు చెంపదెబ్బలు కొట్టారు ఉమ్ము వేశారు కసి చాలక సిలువకు మేకులతో బిగించారు సీరలు వేశారు బల్లెప్పు పోటు పొడిచిన మన అన్న ఏమన్నాడో తెలుసు తండ్రితో వీళ్ళేమి చేయించున్నారో వీరికి తెలియదు తండ్రి వీళ్ళని క్షమించయ్యా అన్నాడు అలా మరణించి సమాధిలోకి వెళ్ళిన ఆయన మూడవ దినాన్ని లేచిపోయి దేవుడు స్థాపించిన పరలోక రాజ్యం భూమి మీదికి వచ్చిందని ఆ భూమి మీదికి వచ్చిన పరలోక రాజ్యం విస్తరిస్తూ ప్రారంభమైందని మీరు ఇప్పుడే చదివారు ఇక యోహాన్ గారి స్టేట్మెంట్ చూద్దాం ఇది ఐదో అధ్యాయాలు ఆయన రాశారు ఒకటో అధ్యాయము ఆరో వచనం ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఆరు వచ్చును చూడండి ఒకసారి ఆయన ఆయన మనలను మన తండ్రి అయిన దేవునికి ఎవరు ఆయన ఎవరు ఆయన అంటే యేసుక్రీస్తు మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను అయిపోయింది రాజ్య నివాసులుగా చేసేసాడు అంటే రాజ్యం వచ్చేసింది రాజ్యమన్నా సంఘమన్నా ఒకటేనర్రా ఆ రాజ్యమే సంఘం రాజ్యానికి చక్ర యేసుక్రీస్తు సంఘానికి శిరస్సు క్రీస్తు చేసే ఆయన పరిపాలన ఆయన పరిపాలన ఆయన చక్రవర్తిగా వచ్చిన పరిపాలన చేస్తున్నా ఏమండి ఏ రాజ్యమైనా పరిపాలిస్తే దానికంటూ ఒక రాజ్యాంగం ఉండాలండి దానికి ఒక చట్టం ఉండాలండి ఉందండి ఎవరన్నారు లేదని అరవై ఆరు పుస్తకాలతో వ్రాయబడిన నలభై రెండు మంది భక్తులు సుమారు వివిధ ప్రాంతాలలో వివిధ కాలాలలో వివిధ వృత్తులు కలిగిన వాడు ఒకడు రాజు అయితే ఒక శుంకరి ఒక శంకరి అయితే ఒక చేపలు పట్టివాడు బైబిల్ రాసింది వాళ్ళే కదండి మనుష్యుని ఇచ్చిన బట్టి కలగలేదు దేవును పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి వాళ్ళ చేత పలికించిన పుస్తకమేనండి రాజ్యాంగ ధర్మం ఈ చట్టం అదేనండి ఈరోజు బైబిల్ మహా చట్టం బైబిల్ క్రైస్తవ సామ్రాజ్యానికి రాజ్యాంగ పుస్తకం గ్రంథం అది ఈరోజు మనుష్యులు రాసిన మనం నమ్ముతున్నాం రాజ్యాంగాలని కానీ దేవుడు రాసిన రాజ్యాంగాన్ని ఒక్కసారి మనం దాని గొప్పతనాన్ని చూద్దాం కీర్తనల గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఎనభై ఒకటవ అధ్యాయము నాలుగవ వచ్చిన కీర్తనల గ్రంథము ఎనభై ఒకటవ అధ్యాయము నాలుగవ వచ్చినము ఇది దేవుడు నిర్ణయించిన చట్టము ఎప్పటి నుంచి చెబుతున్నాడండి ఆయన ఈ రాజ్యాంగం గురించి చట్టం గురించి ఇస్రయిలుకు అర్థం కాలేదండి ఎందరో ప్రవక్తలు పంపినా చంపేశారండి వాళ్ళు చివరికి నా కొడుకును పంపితే నా ప్రజలు యూదులు నా వాళ్ళు నా యాకోపకి నా కుమారుడికిచ్చిన నా నేను పెట్టిన పేరు దేవుని కుమారుడు అని ఇస్రాయేలు దేవుని జనాంగం అని ఇస్రాయేలు వెనుకున్నది సైన్యములకి అతిపతికి యోవా అని ఇంత ఘనంగా హెచ్చించిన తలగా నియమిచ్చిన ఇస్రాయేలీలు చివరికి తోకగా మారిపోయారండి ఏం చేశారు పంపిన ప్రవక్తలను చంపేశారండి అది వేసి చెప్పాడొచ్చి ఇక నా కొడుకునే పంపితే గౌరవిస్తారు స్వీకరిస్తారు చక్రవర్తిగా గుర్తిస్తారు సింహాసనం మీద కూర్చోబెడతారు అనుకున్నాడండి అమాయక తండ్రి అండి ఆయన అమాయక తండ్రి అమాయక తండ్రి ఆ తండ్రి కోరిక ఎవరండి తీరుస్తారు లేదు సాంగ్ ఆయనకి ఆయన కోరిక ఎవరండి ఆయన కోరిక ఎవరండి తీరుస్తారు ఆయన కన్నీళ్ళు ఎవరండి చూస్తున్నారు ఆయన ఆవేదన ఎవరైనా చూస్తున్నారా అండి దేవుడికి ఆకలి అంటే పళ్ళు పలహారాలు పెట్టి పూజలు చేసి తిరిగి తెచ్చేయటం కాదండి దేవుడికి ఆకలి అంటే బలిపీఠం మీద దాన్ని వధించి నిప్పుతో మండించి ధూమం లేపడం కాదండి చివరి కాలములో ఆయన ఆకలి ఏంటో తెలుసుకోవాలి ఆకలి తీర్చటానికి వచ్చాడు యేసు అందులో ప్రేమ ఉంది నా ఆకలిని తీర్చాడు కానీ మనిషి దేవునికి ఒక ముద్ద పక్క పెట్టాడు అది దేవుడు ముద్దట అంటే దేవుడు అంత చీప్ అయిపోయాడా అండి అవునండి ప్రపంచ మానవాళి దౌర్భాగ్య స్థితి ఎంత ఎంత వరకు వచ్చిందో చూడండి ఎంత వరకు వచ్చిందో ఆకలిని తీర్చటానికి ఇంత ఆహారాన్ని కోటాను కోట్ల మందికి తరతరాల నుండి ఇస్తుంటే నువ్వు తిన్న ప్లేటుడు అన్నంలో ఒక చిని పిడుకుడంత ముద్ద పెడతావు అక్కడ పిల్లోడు మిలిటరీ ఆఫీసర్ నేవీ ఆఫీసర్ అయిపోగానే ఎంత పొంగిపోయిందండి తల్లిదండ్రులద్దరు చిన్నప్పుడు బడికి వెళ్ళేటప్పుడే చెప్తుంది నువ్వు డాక్టరు ఇంజనీరో అయిపోయినాయనా అని మరి పైన ఉన్నవాడు ఏమైపోవాలి నువ్వు ఇక్కడ డాక్టర్ ఇంజనీర్ అయిపోయి నీ తల్లిని నీ చెల్లిని నీ తండ్రిని నీ తోడ పుట్టిన వాళ్ళని నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటే నిన్ను ఈ లోకానికి పంపిన తండ్రి అంటే మరిచిపోయారు ఆయన్ని నీకు నిద్ర కావాలి అంటే చీకటి రావాలి ఏమండి పాట పగలు ఎండలో మండుతున్న వేడేది మీరు ఇల్లు పండుకోండి లోపల ఎలల్లో నిద్ర రాదండి అందుకే అస్తమయం చీకటి నిశ్శబ్దత చల్లని గాలి నువ్వు నిద్రపోవాలి నా హాయిగా నీకు రాత్రినిచ్చాడు నీ తల్లిదండ్రులు కళలు పండిస్తున్నావు కానీ నిన్ను నీ తల్లిదండ్రులను వాళ్ళ తల్లిదండ్రులను ఈ లోకాల్లో పుట్టించాడే తండ్రి ఆయన కళలు పండించవా ఎక్కడున్నావయ్యా మానవా నువ్వు ఆ చట్టం ఏదా రాజ్యాంగం దేవుని రాజ్యాంగం ఏది ఏసేవన్నాడు ఏసేవన్నాడండి పదిహేడు అధ్యాయం యోహాను సువార్త నాలుగైదు వచ్చిన చూడండి ఏ వచ్చి చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చేస్తున్నాను భూమి మీద నిన్ను మహిమపరిచాను పరలోకపు తండ్రి నన్ను దెబ్బలు తినమన్నావు నాకు వివాహం వద్దన్నావు నాకు బంధువర్గాలు వద్దన్నావు భూమి మీద ఎవరు నా తల్లి ఎవరు నా సోదరులు అనమన్నావు నిన్ను కనిన నా తల్లిని బట్టి నా తండ్రిని బట్టి నా తల్లికి నా తర్వాత పుట్టిన వాళ్ళందరినీ కూడా వీళ్ళెవరో నాకు తెలియదని నన్ను అనమన్నావు నువ్వన్నట్టుగా నేనన్నీ పడుతున్నాను ఇప్పుడు సిలువెక్కుతున్నాను నేను నీ కోసం దెబ్బలా నీకోసం కొరడా దెబ్బలా నీకోసం ఎన్ని బాధలు అనుభవించమన్నావో నీ ఆకరణ తీరుస్తాను తండ్రిని నేను నీ కోరికను తీరుస్తాను భూమి మీద పిల్లలందరూ పుట్టిన వచ్చిన పిల్లలుగా పుట్టిన ప్రతి ఒక్కరూ కన్నవారిని సంతోషపెడుతున్నారే నిన్ను కన్న నీ పరలోకపు తండ్రిని సంతోషపెట్టాలన్న ఆలోచన ఆయనకున్న కోరికలు ఎప్పుడైనా ఎక్కడైనా ఈ రాజ్యాంగాన్ని చదివి నువ్వు విన్నావా చేసావా నీ కన్నతని మర్చిపోయావు నీ కోరిక తీరిపోయింది ఆయన కోరిక ఇంకా తీరలేదు అందుకే ఇరవయో శతాబ్దంలో కారణ జన్ముడిగా పీడి సుందర్రావుకు జన్మనిచ్చాడు ఆయన మనస్సు మళ్ళా ఈ ప్రపంచ ప్రజలకు చెప్పాలి మర్చిపోయారు ఎవరిష్టం వచ్చినట్టుగా వారు మర్చిపోయారు ఏమండి ఎంతోమంది సినిమా యాక్టర్లు చూస్తున్నాం మనం అమ్మయ్యా నా కొడుకు నాలాగే ఉన్నాడు అంటాం ఏమండి నా కూతురు అంతా నాలగే ఉందండి అంటారు నీ రూపం వచ్చేసరికి పొంగిపోతున్నావే ఆయన రూపం ఎందుకు రాలేదు బిడ్డ నీకు ఎవరి రూపము నీది ఇన్ని కోరికలు తీర్చిన మీ కన్న తండ్రి భూమి మీద తన కుమారుణ్ణి పంపి మహాసామ్రాజ్య స్థాపన క్రీస్తు శకం ముప్పై మూడు పెంతకొస్తు పండుగ దినమున ఎరుసలేమనే పట్టణములో దేవుని రాకతో ఆరంభమైన ఆ సంఘము ఆ సంఘమునకు సభ్యత్వాన్ని ఇస్తున్న దేవుడు రెండో అధ్యాయం అపోస్తలకారు నలభై ఏడో వచ్చినావు సంఘ సభ్యులుగా చేర్చుకునేది మనం కాదండి ఆ సంఘం ఏసుక్రస్తుది ఆయన సభ్యత్వం ఇస్తున్నట్టుగా ఆ రోజు మూడు వేల మంది చేర్చబడిన తరువాత నలభై ఏడు వచ్చినో రెండో అధ్యాయం నలభై ఏడు చదివితే ఒక మాట రాయబడి చూడండి అపోస్తలకార్యములు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము సంఘముతో చేర్చుండెను సంఘముతో చేర్చుచుండెను అనుదినము వారితో అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి నలభై రెండవ వచ్చిన వీరు అపోస్తలు మూడు వేల మంది అపోస్తుల బోధ ఎందును వారి సహవాసం అందును రొట్టె విరచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతగక కూడుకున్న ప్రారంభ సంఘముతో నలభై ఏడవ వచ్చిన వచ్చేసరికి ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండను ప్రపంచంలో అమెరికాలో ఉన్న ఆస్ట్రేలియాలో ఉన్న ఎక్కడ ఉన్నా ఇండియాలో ఉన్నా పల్లెలో ఉన్నా మహాపట్టణంలో ఉన్నా బాప్తిసం తీసుకుని యేసు రక్తము చేతని పాపాలు కడగబడితే నువ్వొక రాజువై నువ్వు ఒక పూజారివై యాజకుడివి నువ్వే పూజారి నువ్వే చక్రవర్తి నువ్వే రాజువు నీవే పూజారివి నీవే రక్షణ పొందుచున్న వారిని ప్రభువు ప్రతిదినం ప్రపంచవ్యాప్తంగా సంఘముతో చేర్చుచుండెను వారితో చేర్చుచుండెను ఎవరితో ఎవరితో చర్చించండు నువ్వు బోధ ఎందును సహవాసం ఎందు రొట్టి విరచటి ఎందును ప్రార్థన చేయుటి ఎందును ఎడతగగా ఉన్న వారితో మర్చిపోకండి కొలశీలుగు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదమూడవచ్చును చూడండి ప్రియులారా కొలశీలుగా రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదమూడవచ్చును చూడండి ప్రియులారా ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి భూసంబమైన రాజ్యాధికారముల నుండి యుగ సంబంధమైన దేవత అధికారము నుండి వాయుమండల సంబంధమైన దుష్టుని యొక్క అధికారము నుండి ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క భూమి మీద రాజ్య స్థాపన చేసిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులను చేసేను అయిపోయిందండి వైఆర్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ కింగ్డమ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ భూమి మీద దేవుడు స్థాపించిన ఆ నెకత్తు నజరు కలలోని భయంకరమైన విగ్రహాన్ని ముక్క ముక్కలుగా చేసి భూతలమంతా పెద్దదైన ఆ సామ్రాజ్యమే క్రీస్తు సామ్రాజ్యం క్రీస్తు సామ్రాజ్యం ఈరోజు మనమంతా ఆ రాజ్యంలో ఉన్నామండి మరి రాజ్యాన్ని కాపాడరా ఈ రాజ్య విస్తరణ చెయ్యరా ఒక అలెగ్జాండర్కి రాజ్యాకాంక్ష పెరిగిపోయి ప్రపంచాన్ని జయించాలని వెళ్ళిపోయాడే ఒక హిట్లర్ వేసు తర్వాత ప్రపంచాన్ని జయించాలని ప్రతి రాత్రి మనం ప్రపంచ పటం మీద నిద్రపోయి ఆత్మహత్య చేసుకున్నాడే ప్రపంచాన్ని పాలించిన రవి అస్తమించిన సామ్రా సామ్రాజ్యంగా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ పిరంగులతో అనుకున్నారు రాజ్యస్థాపన ఆక్రమించుకున్నారే ప్రపంచాన్ని క్రీస్తు సామ్రాజ్యంలో రాజులైన యాజక క్రైస్తవ సోదర సోదరీమణులారా మీరు ఈ రాజ్య విస్తరణ చేస్తున్నారా మొక్కలుగా మిగిలిపోతూ అంధకార సంబంధమైన అధికారానికి లోబడి ఈ యుగ సంబంధమైన దేవత క్రీస్తు స్వార్థ ప్రకాశము మీకు ప్రకాశింపకుండునట్లు మీ మనోనేత్రాలకు గుర్తితనము కలిగించినదా రాజ్యం వచ్చి సుమారు రెండు వేలు సంవత్సరాలైతే నీ రాజ్యం వచ్చుగా కానీ నువ్వు అడుగుతున్నావే కుమారుడు కాదు నీకు న్యాయమా రాజ్య నివాసులను చేసి రెండు వేలు సంవత్సరాలైనా మెస్సయ వస్తాడని ఎదురు చూడటం న్యాయమా అబ్రహాము సంతానమైన ఇస్మాయిలు సంతతి వారులారా మా సోదరులారలా ప్రపంచ ఆదాము సంతానము కనుక మీరు మా సోదరులే ఒకరి నుండి మనమంతా వచ్చాము భూమి మీదకి మీరు కూడా ప్రపంచం ఇస్ ఇస్మాయిలీలు ప్రపంచాన్ని పరిపాలిస్తారు ఇస్లాం ప్రపంచాన్ని పరిపాలిస్తారని మీరు కూడా ఎదురు చూస్తున్నారా రాజ్యస్థాపన జరిగిందయ్యా రాజు వచ్చేశాడు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నదన్న మాట ఏసు తన ముప్పై మూడవ ఏట మరణాన్ని జయించి పరలోకానికి తండ్రి దగ్గరికి వెళుతూ చెప్పిన మాట ఇప్పుడు భూలోకం ఉన్నాయి మీరు ఏలుతున్నారా ఏమండి మీరు భూమి మీద ఏలుతున్నారా చెప్పండి ఆలోచించి చెప్పండి రా భూమిని ఏలిచిన నిపుకద్దు నా నిపు నజరు రాజు ఏమన్నా తెలుసండి నిపుకద్దు నజరు దాని ఏలు గ్రంథము నాలుగో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచ్చినాల్లో నిపుకద్దు నజరు ఒక మాట అంటున్నాడండి ప్రపంచాన్ని పాలించిన బంగారు శిరస్సు ఆయన ఆయన దర్శనంలో ప్రపంచాన్ని పాలించిన ఏమండి సముద్రములో నుంచి వచ్చిన ఒక సింహం ఆయన ఆయన ఆ జంతువు ఆయన సూచిస్తుంది అలాగే యోహాను పద్మాసు దీపంలో పదమూడవ అధ్యాయంలో చూసిన ఆ భయంకరమైన రూపాల్లో సింహముహం కూడా కనబడుతుంది దాని నూరు సింహపు నోరు వంటిదని ఆ సింహపు నోరుని పిలిచిన నిపుక నజరు ఏమంటున్నాడు చూడండి అక్కడ దాని గ్రంథము నాలుగో అధ్యాయము మొదటి వచనము నుండి రాజుకు లోకమందంతటా నివసించు సకజ సకల జనులకు ఆయా భాషలో మాట్లాడు అతని రాజ్యాధికారము కిందున్న ప్రపంచ ప్రజలందరికీ ఈ లాగు చిచ్చున్నాడు చక్రవర్తి నేను నిపుకొద్దున నీకు క్షమావృద్ధి కలుగజేసి చేసి మోహన్నతులకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను అద్భుతములను సూచకక్రియలను మీకు తెలియజేయటకు నాకు మనస్సు కలిగను ఆయన సూచక్రియలతో ఎంతో బ్రహ్మాండమైనవి ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరములుండునని ప్రపంచ ప్రప్రథమ చక్రవర్తి నిపుకత్తి నర స్వయంగా చెప్పిన మాటలండి ఇవి ఆయనది శాశ్వత రాజ్యం బ్యాబలోనియన్స్ మెడోపెర్షియన్స్ గ్రీక్స్ రోమన్స్ క్రీస్తు ముందు వీళ్ళంతా కూడా యేసు రాజ్యం గురించి మాట్లాడారండి ఈ చరిత్రలో ఎక్కడ కనబడలేదండి ఇవి చరిత్ర వెతికానండి కనబడతా ఏమో వెతికానండి లేదటి అంటే ఈ యుగ సంబంధమైన దేవత ప్రపంచమానవాళి నేత్రాలతో పాటు బైబుల్ పట్టుకున్న నా వాళ్ళ నేత్రాలను కూడా మూసిందనే వేదన నిజంగా నా గుండెని కలిచివేస్తుంది సోదరులారా నేను శాఖను స్థాపించడానికి మీ దగ్గరికి రాలేదర్రా ప్రపంచ క్రైస్తవులారా మనమంతా ఒక్కటిగా అయిపోదాం ఒకే సంఘం ఒకే మహా సామ్రాజ్యం ఒకే చక్రవర్తి రాజును ఈ ప్రపంచాన్ని మనం ఆక్రమించాలి విస్తరింపజేయాలి అని రాజ్యాన్ని విస్తరించటానికి ఒక వీర సైనికునుగా సమర రంగానికి దూకుతావా మాతో పాటు రండి ఆయన రాజ్య విస్తరణ చేద్దాం ఆయన రాబోతున్నాడు పరిపాలనక కాదు విశ్వ వినాశనానికి మరలను తండ్రి దగ్గరికి కొనిపోవటానికి ఇప్పుడు ఆయన రాబోతున్నది విశ్వ వినాశనానికి తన పిల్లలైన తన రాజ్యాన్ని పరలోకపు తండ్రికి అప్పగించటానికి కొరిందిలుగు రాసిన మొదటి పత్రిక పదిహేన అధ్యాయము కొరిందిలుగు రాసిన మొదటి పత్రిక పదిహేన అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు చదవండి ఇప్పుడు ఇప్పుడు మీకు అర్థమవుతాయండి వచనాలన్నీ గతంలో మనకు అర్థమయ్యేవి కావిధ రకరకాలుగా మనల్ని దారి మళ్లించారండి కొంతమంది ప్రతివాడు తన వరు తన వరుసలోనే బ్రతికింపబడును సెకండ్ కమింగ్ లో ఏం జరుగుతుందో చెప్తున్నాడు అండి రెండవ రాకడ్లో ఫలము క్రీస్తు మృతులలో నుండి లేచిపోయాడు జయించాడు మృత్యువుని తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు అది మొదటి రాకడా ఇది రెండవ రాకడా క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదు ఎవరు వారు ఆయన రాజ్య నివాసులు ఆయన చేర్చిన వారు ఆయన రక్తము చేత కడుగబడినవారు వాళ్ళను మాత్రమే కొనిపోవటానికి చక్రవర్తి మరల విశ్వానికి రాబోతున్నాడు ఇది సెకండ్ కమింగ్ అది విశ్వ వినాశనం దినములు రాజ్యస్థాపన దినములు కాదు సోదరా అబద్ధపు మాటలు అబద్ధపు బోధలు నమ్మకండి తరువాత ఈ రాజ్యాన్ని తీసుకెళ్లి తండ్రికి అప్పగిస్తాడు అటు తరువాత సమస్తమైన ఆధిపత్యమును భూమి మీద సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసిన ఈ ప్రపంచ చక్రవర్తి తన తండ్రి అయిన దేవునికి రక్తముతో కనబడిన యాజకులైన రాజులైన మిమ్మలను తన తండ్రికి రాజ్యమును అప్పగించును ఇది అప్పుడు అంతము వచ్చును నాన్న నీ కోరిక మొదటి రాకడలో తీర్చి నా ప్రాణాలను నువ్వు కోరిన నీ పిల్లల కోసం పెట్టాను ఇదిగో వీళ్ళు మిగిలారు విశ్వ వినాశనం జరిగిపోతుంది సా పాపవాది ఆయుషు ముగిసిపోతుంది విశ్వం నాశనానికి పోబోతుంది ఇవన్నీ జరగాలి రాకముందే డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల పన్నెండు నా పిచ్చోడు మాట్లాడితే పీడి సుందర్రా ఊరుకుంటాడా అరే నీకేంటిరా తెలుసు ఫ్యూచరు నన్ను అడగరా నన్ను అడగరా నీకు కావాలా న్యూరాలజీ కావాలా కాస్మాలజీ కావాలా క్రానికాలజీ కావాలా ఫిజియాలజీ కావాలా ఏ ఆలజీ కావాలరా అన్ని ఆలజీలకి కింగ్ రా నేను అన్ని శాస్త్రాలను నా ఎడంకాల క్రింద తొక్కాను రా పిడి సుందర్రావుగా అది నా తండ్రికి ఇచ్చి నా తండ్రి నాకు ఇచ్చిన ఆధిక్యత అందుకే ఏమంటున్నాడు ప్రకటన గ్రంథంలో ఏమంటున్నాడు ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము తీయండి ఆయన పగలగొట్టమంటున్నాడండి అండి ఇనపదండాన్ని ఇస్తున్నాను నీకు రెండవ అధ్యాయము ప్రకటన గ్రంథం ఇరవై ఆరు ఇరవై ఏడు ప్రకటన గ్రంథం రెండు అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు ఒరే కొడుక అమ్మా కుమార్తె నేను నా తండ్రి వలన యేసుక్రీస్తు అంటున్నాడు నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించు జయించు అంతము వరకు నేను చెప్పిన కార్యక్రమాలు రాజ్య విస్తరణ కార్యక్రమంలో ఎవరుండి నిలబడి వీర సైనికులుగా సమర రంగంలో దూకుతారో అది అమెరికా రష్యా జపాన్ అగ్రరాజ్యమా డోంట్ కేర్ మై సన్ డోంట్ కేర్ మై బ్రదర్ యేసుక్రీస్తు చెప్తున్నాం మాట్లాడివి నా పే నా నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి మీద జనుల మీద అధికారం ఇచ్చేదను ఏ జనులు నాట్ ఓన్లీ ఇండియన్స్ నాట్ ఓన్లీ ఆఫ్రికన్స్ నాట్ ఓన్లీ ఆస్ట్రేలియన్స్ అరౌండ్ ది వరల్డ్ జనుల మీద నీకు అధికారం ఇస్తాను రా అతడు దండముతో వారిని ఏలును ఎదుకటి ప్రపంచ చక్రవర్తి పాలన జరుగుతున్నప్పుడు ఆ చక్రవర్తిని అవమానపరిచే ఏ మాట బయటకు వచ్చినా క్రైస్తవం విదేశీ మతం అని నోరు పారేసుకున్నా మత పుస్తకం అని ఎవరైనా కేకలు వేసినా విదేశీయులు శాస్త్రాలు కనిపెడితే ఆ న్యూటన్స్లో ఏ శాస్త్రవేత్తలు చెప్పండి కుపర్నికస్లా గెలియోలా అంతా తెచ్చుకున్నావు ఇక్కడ చదువుకున్నావు అది విదేశీ జ్ఞానం అని నువ్వు ఎందుకు దాన్ని విడిచిపెట్టలేదు అబ్బా అది గొప్ప సైన్స్ అండి అంటావు నీకు అసలు ఏమైనా ఉందా ఇది వాళ్ళు కాపీ చేసింది బైబుల్లోదిరా బచ్చా ఈ శాస్త్రవేత్తలు కాపీ చేశారే అది బైబిల్లో ఉన్నవవి పాడి సొంతంగా పుట్టింది కాదది విదేశీ జ్ఞానాన్ని కానీ బైబుల్ విదేశీ పుస్తకం విదేశీ మతం అని అంటావా వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్ మా ఎంపీ అండి అవిడే నూరు పారేసుకుంది క్రైస్తవులట శంకర శంకర జాతట శంకరం అయిపోయిందట ఏమండి ఏమంటే అవిడకేమన్నా పిచ్చి పట్టిందా ఒక పార్లమెంటేరియన్గా పార్లమెంట్లో కూర్చొని ప్రజల కాళ్ళు పట్టుకుని ఓట్లు వేసి గెలిపి గెలిచిన నువ్వు పార్లమెంట్లో మాట్లాడవలసిన మాట్లా మాట్లాడవలసిన మాటలా తల్లివి తప్పు చేశారు నీకు ఓటు వేసి దించుతాడు నీ నెత్తిన కొట్టి తప్పదు ఈ ప్రభుత్వానికి తిప్పలు పరిపాలన కృష్టికే అప్పగింపబడుతున్న రోజులు ఈతడు ఇనుపదండముతో వారిని ఏలును వారు అంటే మట్టి పాత్రలు అండి ఎత్తడిని కొట్టినా ఇనువును కొట్టినా టంగ్ టక్ంటది అంతే కానీ వీళ్ళందరినీ మట్టితో పోల్చారు దేవుడు అందరినీ చరిత్రకారుల కొండరాది కాలలేదు సరిగా హిస్టోరియన్స్ చరిత్రకారుల అసలు కాలలేదురా వీళ్ళు మరి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న వీళ్ళెవరు తండ్రి బొత్తిగా మట్టి కొండలు రాత నిప్పులోనే పెట్టలేదు నీకు ఇచ్చింది మాత్రం దండం కొట్టు చదవండి ఏముందో కొమ్మరి వలే కొమ్మరి వాని పాత్రల వలె కొట్టు పోగుల కొట్టు 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 క్రైస్తవ వీరా కొట్టు బైబిల్ ముందు బాగా పట్టు ఆ తర్వాత కొట్టు క్రీస్తు సామ్రాజ్యం పుట్టి రెండు వేలు సంవత్సరాలు ఈ సామ్రాజ్యాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను ఈ సామ్రాజ్య విస్తరణకు నాతో చేతులు కలపనవసరం అవసరం లేదు మీ యేసు మీ చక్రవర్తితో మీ రాజుతో చట్టం బైబల్ రాజ్యాంగం బైబిల్ న్యాయ చట్టం బైబిల్ నీ చేతిలో ఉంది మరి మన రాజ్యానికి వెళ్ళలేదు ఆరిన నేల భూతలమంత పెద్దది ఎక్కడా అక్కడ అని అనకండి అన్నాడు అందుకేశ్రీస్తు భూతలమంత పెద్దది చరిత్రకెక్కని మహాసామ్రాజ్యం కూకటి వేళ్లతో ఎన్నో మహాసామ్రాజ్యాలు పగిలిపోయి కూలిపోయి మట్టి గోడలుగా రాతి గోడలుగా మిగిలిపోయే చరిత్ర చెప్పింది మరి ఈ సామ్రాజ్యం కాదు యుగ యుగములు యుగ యుగములు ఏలును గాడ్ బ్లెస్ యు